నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నోగ జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. షారోను ప్రార్థన స్వరం అనే ఈ టీవీ పరిచర్య మరి జరిగించడానికి దేవుడు మరి అనేక బిడ్డలను వాడుకున్నాడు. మరి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం అంతా బిడ్డలు తమకున్న దానిలో దేవుని పరిచర్య కొరకు వారి గుప్పిలు విప్పి చేసిన ఆ దానికి ప్రభు ప్రతిఫలం ఇవ్వాలని వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. కనుక దేవుడు చేసే కార్యాలు మనకు తెలియదు, ఆయన ఎవరి ద్వారా ఏం చేస్తాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భారం పెడతా ఉంటాడు దేవుడు. కనుక వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ మాసంలో మరి ప్రభువుని స్తుతించడానికి, కొనియాడడానికి ఇక క్రిస్మస్ పండగ ఎంతో ఘనముగా వాడవాడల గ్రామాలలో పట్టణాలలో ఎక్కడ చూసిన నక్షత్రాలు
యేసు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అనే నినాదాలు చేస్తున్నారు. సంతోషం, దేవదూతలు ఆరాధించారని, కాపరులు ఆరాధించారని, జ్ఞానులు ఆరాధించారని. దేవుడు లోకానికి వచ్చాడు మానవుడు కానీ, వినోళ్ళ స్తుతిగానాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకంలో దూతల సైన్యము, మనము కూడా ఆయన స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి అని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. గలతీ వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడినని జ్ఞాపకం చేశాడు ఇక్కడ. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుని ఎందే మన విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది అంటున్నాడు. హెబ్రీ వ్రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట వ్రాస్తున్నాడు. హెబ్రీ వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడి తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసు దేవుని కుమారుడు, యేసు అబ్రహాము కుమారుడు, యేసు దావీదు కుమారుడు, యేసు కన్యక కుమారుడు, యేసు పెండ్లి కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు. ఈ కుమారుని ఎందే మనకు విమోచన, మనగా పాపక్షమాపణ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి ఆయన పండగ మనం చేసుకుంటున్నాం. ఇంకా బైబిల్ గ్రంథమంతా చదువుతూ ఉంటే అనేక నూతన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా వ్రాస్తున్నాడు, మానవుల పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీ లేదు. పాపములను తీసివేయటానికి వచ్చిన దేవుడు యేసు. అక్కడ 8వ వచనంలో చెబుతున్నాడు, అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏ లోకాన్ని నాశనం చేయటానికి, ఏ లోక మానవులను పాడు చేయటానికి కంకణం కట్టుకున్నాడు అపవాది సైతాను దుష్టుడు. వాని యొక్క క్రియలు ఆయన లయం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కనుక ఇంకా చూస్తే ఇక్కడ ఇదే గ్రంథములో 4వ అధ్యాయములో 9వ వచనం చెబుతున్నాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవింప చేయనట్టు దేవుడు తన అద్దీ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనంలో మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే 5వ అధ్యాయంలో 20వ వచనంలో చెబుతున్నాడు, మనము సత్యవంతుడైనా దేవుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తును ఉన్నవారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు? యేసు నిజమైన దేవుడు, యేసు సర్వాధికారిని దేవుడు, యేసు మృతులకు సజీవులకు దేవుడు, యేసు జీవము కలిగిన దేవుడు, యేసు మహాదేవుడు. కొలసీ వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ ప్రభువు గురించి ఎంత చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ. ఇప్పటికీ ఇంకెంతోమంది యేసు ప్రభువుని అంగీకరించడం లేదు, దేవునిగా అంగీకరించడం లేదు, దేవుని కుమారుడిగా అంగీకరించడం లేదు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం అని అంగీకరించడం లేదు, ఇంకా దూరం పెడుతున్నారు.
కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల కోపించను, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారని చెబుతున్నాడు కీర్తన 2వ కీర్తనలో. యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? కొలసే 1:15 అధ్యాయ 15వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయనందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన మూలముగా సృష్టించబడెను. యేసు ప్రభు ద్వారా, యేసు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమని శిరస్సునకు ఆయనే శిరస్సు, సంగమని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుంచి లేచిటిలో ఆది సంభూతుడాయను. చేసంటే ఎవరు ఇంకా అర్థం కావడం లా, అమెరికా దేవుడని పేదవాళ్ళ దేవుడని ధృణీకరిస్తున్నావేమో. మరి ఎవరెవరను రక్షణ కలగదు, యేసు నామమునే రక్షణ పొందవలెను కానీ. మరి ఎవరెవరు రక్షణ కలగదు, రక్షకుడు ఆయన, రక్షించడానికి వచ్చాడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మ కల్మషం నుంచి కడిగి వేయడానికి వచ్చిన దేవుడు. ఈరోజే ఆయన దగ్గరకు రా. కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సాధారణంగా మనం చూస్తే రామాయణము అంటే చెప్పాడు కట్టే కొట్టే తెచ్చే, 3 మాటల్లో రామాయణం అయిపోయిందట. కట్టే కొట్టే తెచ్చే, తర్వాత సృష్టి పుష్టి నష్టి భాగవతం అయిపోయింది అన్నాడు 3 మాటల్లో. ఎక్కువ మాటలు చెప్తే ఏమైనా రాబు. ఒక ఆయన అన్నాడు బైబిల్ కూడా 3 మాటలు చెప్పాలండి అన్నాడు. కట్టే కొట్టే తెచ్చే రామాయణం అయిపోయింది, సృష్టి పుష్టి నష్టి భాగవతం అయిపోయింది, బైబిల్ గ్రంథమంతా ఒక 3 మాటల్లో చెప్పండి సంక్షిప్తంగా. ఏం చెబుతాం ఇన్ని గ్రంథాలు, 66 పుస్తకాలు. నేను ఎప్పుడు అడుగుతుంటాను 66 పుస్తకాలు వచ్చా, వచ్చినా చెప్పలేరు చాలామంది. చెప్పేవాళ్ళు ఉన్నారులే, చాలామంది చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ లేదు, దాని మీద ఆ ఇష్టం లేదు. అయ్యా అది పంచదారే, చాలామంది పంచదారే కానీ మాకు వద్దులేండి అంటారు. యేసుప్రభు అంటే దేవుడే కానీ ఏదోలేండి. సరే, 1వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో ఈ బైబిల్ గ్రంథం అంత 26 పుస్తకాల యొక్క సారాంశాన్ని ఆ 3 వచనాల్లో దేవుని ఆత్మ ఇమిడ్చాడు. దేవాది దేవుడు, ఈ అన్నపెండ బ్రహ్మాండాన్ని సృష్టించిన మహాదేవుడు ఒక స్త్రీ గర్భములో ఎలాగ ఇమిడ్చుకున్నాడు, అలాగే ఈ బైబిల్ గ్రంథం అంతా ఈ 3 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాను. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు. ఇదే క్రిస్మస్ ప్రసంగాలు అంటారు. మొదట ఆదామును తర్వాత అవయును నిర్మించబడి కారా, నిర్మాణము క్రియేషన్. మొదట ఆదామును తర్వాత అవయును నిర్మించాడు దేవుడు. మనల్ని తల్లిదండ్రులు కన్నారు, మనల్ని ఆది తల్లిదండ్రుని ఆదాము అవయును దేవుడు నిర్మించాడు తన స్వహస్తాలతో తన చేతులతో. దేవుడు నిర్మాణకర్త, సృష్టిని రచించిన వాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన ఏమైనా చేయగలడు. ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలడు. అటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఒక దీనుడిగా దేవుని కుమారుడిగా లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన పశువుల పాకలో పెట్టాడు, పశువులందరి చుట్టూ పశువులు పేడ అక్కడ. ఒకవేళ ధనవంతులలో పుడతారేమో, జ్ఞానులు వచ్చారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, ఆయన పూజింప వచ్చాము. ఎందుకంటే రాజు కదా, రాజుల గృహాల్లో పుడతాడేమో. ఒకవేళ ప్రభువే దేవుడే రాజుల గృహం పుట్టి మనల్ని రాణిస్తారటండి,
పశువులు పాకండి ఎవడైనా వెళ్ళొచ్చు అక్కడ. దేవుడు అందరికి అందుబాటులో ఉండాలి. మొదట ఆదామును, తర్వాత అవయను నిర్మించబడిరి కారా. ఇక్కడ చెప్తున్నాడు సర్వజీవులు దేవుడు వాక్కుతో సృష్టించాడు, మానవుని తన స్వహస్తాలతో నిర్మించాడు. అయితే దేవుడు నరులు నిర్మిస్తే ఈ నరులు దేవుడిని నిర్మిస్తారు. ఎంత విచారం! మానవుడు దేవుడు మానవుని చేశాడు, మానవుడు దేవుణ్ణి చేస్తాడు, దేవుణ్ణి చేస్తున్నాడు. దేవుణ్ణి కాదు, దేవుళ్ళను. ఈ సమయంలో దేవుడు నిర్మించాడు, నిర్మాణకుడు కనుక సృష్టి, క్రియేషన్, అది ఒక మాట. రెండవ వచనం చూస్తే 14 వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిపోయింది. ఏ దేవుడైతే తన స్వహస్తాలతో చేసుకున్నాడో ఆ మానవుడు దెబ్బతిన్నాడు. ఇట్స్ కాల్డ్ టెంప్టేషన్. ఒకటేమో క్రియేషన్, రెండు టెంప్టేషన్. పడిపోయారు, పాపాత్ములైపోయారు, కఠిన నిర్మాణం పాడు చేశారు, కూలగొట్టేశారు, దేవుని ఆశలు అడి ఆశలు చేసేశారు. మూడవ వచనం, 15 వచనం అన్నాడు, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత్వాల యందు నిలకడగా ఉండినట్లయితే శిశువు యొక్క జన్మము ద్వారా, శిశువు యొక్క ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. సాల్వేషన్ అన్నాడు. ఒకటేమో క్రియేషన్, రెండు టెంప్టేషన్, మూడు సాల్వేషన్, రక్షించడానికి. ఏ నిర్మాణమైతే పాడైపోయిందో, ఏ గుడారమైతే పాడైపోయిందో, ఏ గుడారం పడిపోయిందో, పడిపోయిన ఆ యొక్క నిర్మాణాన్ని తిరిగి పునరుద్ధరింపచేయడానికి శిశువు యొక్క, శిశువుగా దేవుడు భూలోకానికి వచ్చాడు. శిశువు యొక్క ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక నిర్మాణము, రెండు నిర్మాణము, మూడు నిరీక్షణ. నిర్మాణము, నిర్యాణము, నిరీక్షణ. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి, ప్రభువుని ఎరిగితే, ప్రభువుని తెలుసుకుంటే, లేకపోతే నరకానికి వెళ్ళాలి. విగ్రహాలను పూజించకూడదు. చిలర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే అన్నాడు ఒక ఆయన, ఒక రైటర్. బైబిల్ కూడా అదే విషయాలు జ్ఞాపకం చేస్తుంది. యిర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. 8వ వచనం చెబుతున్నాడు, జనులు కేవలము పశుప్రాయులు, వారు అవివేకులు, బొమ్మల పూజలు వచ్చే జ్ఞానము వ్యర్థము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తరిశేషు నుంచి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాధి నుండి బంగారము తెత్తురు, అది పనివాని పనియే కదా, పోతపోయిన వాడు దాన్ని వేశాను అని చెబుతూ యెహోవా ఏ నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును అని చెబుతూ చివరిగా ఆ 11 వచనములో, మీరు వారితో ఇలాగూ సెలవు చెప్పవలడు, ఏమని, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశం కింద ఉండకుండా నశించును. యెషయా గ్రంథములో 44:9 వచనములో, విగ్రహమును నిర్మించే వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు అని అలా ఎన్నో మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కనుక విగ్రహాన్ని పూజించకూడదని 86వ కీర్తనలో ఒక చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 9:10 వచనాలు, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు, నీవు సృష్టించిన అన్ని జనులందరూ నీ సన్నిధికి వచ్చి నీకు నమస్కారం చేస్తారు, నీవు సృష్టించినవు ఈ అన్య జనులందరూ, ఈ ప్రపంచమంతా మానవులందరూ నిన్ను స్తుతిస్తారు అని ఇక్కడ 96వ కీర్తనలో 4-5 వచనాల్లో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రముకు నిందినవాడు, ఆయన సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతల బట్టి విగ్రహములే, యెహోవా ఆకాశమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల పరిశుద్ధ స్థలములో ఉన్నవని. ఆకాశము సృజించినవాడు, మానవులను నిర్మించినవాడు దేవుడు. దేవుడు సృష్టించిన మానవుడు దేవుని విడిచిపెట్టి దేవునికి దూరముగా తప్పు త్రోవలో పోతున్నప్పుడు
ఆయనను రక్షించడానికి, దారి మళ్లించడానికి, తన వైపు ఆకర్షించుకోవడానికి, సన్మార్గములో నడిపించడానికి దేవుడు లోకానికి వచ్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాము అవ్వ నిర్మించబడ్డారు, ఈ సమస్త సృష్టిని చేశాడు, ఈ అండపడ్డ బ్రహ్మాండను మన కొరకు చేశాడు. సృష్టికర్త దేవుడు, ఆదరణకర్త, సృష్టికర్త, విమోచనకర్త, సమాధానకర్త, నిరీక్షణకర్త, న్యాయకర్త దేవుడు. అయితే రెండవదిగా మానవుడు వైఫల్యం చెందాడు, దెబ్బతిన్నాడు, దేవునికి దూరం అయిపోయాడు, టెంప్టేషన్లో పడిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. మాట వినకపోవడమే, మేలు చేయకపోవడమే, ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు, దేవుని విడిచిపెట్టారు, దేవుని మర్చిపోయారు. దేవుడు వారి విషయంలో ఆలోచించాడు, ఏం చేయాలి వీళ్ళని, వీళ్ళని ఎలా రక్షించాలి, ఇన్ని చేసి ఆకాశం ఇచ్చి, భూమి ఇచ్చి, నేలిచ్చి, నీరిచ్చి, గాలిచ్చి పోషిస్తుంటే, ఆకాశం ఆలకించు, భూమి చెవయగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను కానీ వారు నా మీద తిరగబడుతున్నారు, నా జనులు రెండు నేరములు చేశారు, నా జనులు రెండు నేరాలు చేశారు, ఒకటి జీవజన్మడు ఒకటి నన్ను విడిచిపెట్టారు, రెండవది తమ కొరకు తొట్లు, బ్రద్దలైన తొట్లు తొలిపించుకున్నారు, చెట్లకు మొరుకుతున్నారు, రాళ్ళకు మొక్కుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, సృష్టికర్తను నేను, నన్ను విడిచిపెట్టారు. అందరూ పాపం చేశారు కనుక, పాపం చేత మరణం కనుక నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. తన బిడ్డలు నాశనం అయిపోతే చూస్తారా తల్లిదండ్రులు, ఏ విధము చేత వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా దేవుడు కూడా మనం సృష్టించాడు కనుక, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు కనుక, మనం నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేదు కనుక ఒక ఏర్పాటు చేశాడు. ఆయనే కుమారుడిగా భూలోకానికి వచ్చి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి మనల్ని విడిపించడానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ అన్నాడు. ఇట్టుండగా ఒక మనుషుల ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ఎలాగో లోకములోనికి వచ్చారో అలాగే మనుషులందరూ పాపం పరిహారం చేయడానికి దేవుడు మనిషిగా వచ్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒకటి క్రియేషన్, ఆ క్రియేషన్ దెబ్బతింది, పాడైపోయింది. మూడవది దాన్ని రక్షించడానికి, దాన్ని కాపాడడానికి, దాన్ని పునరుద్ధరించడానికి ఏ దేవునితో సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి, తన రాజ్యానికి తీసుకుపోవటానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంక చూసినట్లయితే ఆ హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 14:15 వచ్చినప్పుడు ఎవడు ఎందుకు మానవుడిగా వచ్చాడంటే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడు, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి, జీవితకాలం అంతా మరణ దాస్యాల నుంచి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఆయన మరణ భయము నుంచి, దాస్యము నుంచి విడుదల చేయటానికి ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదత్తుల స్వభావం ధరించుకొని, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కరికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో తాను తన సహోదరుల వంటి వాడాయను. అందుకే క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. మరణ దాస్యము నుంచి విడిపించడానికి వచ్చాడు, పండుగ చేసుకో. పాపము నుంచి విడిపించడానికి దేవుడు మానవుడిగా వచ్చాడు, పండుగ చేసుకో. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించి మన పాపాలకు విడుదల కలిగించాడు, పండుగ చేసుకోమని 2022 సంవత్సరాలు బ్రతికించాడు. కనుక ఈ పండుగలో నీవు నీవుడు పాల్గొని దేవదూతల చేత, జ్ఞానుల చేత, కాపరుల చేత ఆయన ఏ విధంగా ఆరాధించబడ్డాడో ఈ ఆరాధనలో నీవు నేను కూడా పాల్గొని ఆయన ఆరాధించడానికి నిన్ను బ్రతికించాడు. 2022 సంవత్సరం అంతా కాపాడాడు. భయంకరమైన కరోనా తప్పించి ఈ 2022 సంవత్సరపు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆయనను ఆరాధించి కృప నీకు ఇచ్చాడు. ఆ కృపను దూరం చేసుకోకు మిత్రమా. మొదట ఆదాము అవ్వ నిర్మించబడ్డారు, కానీ
ఆదాము మోసపరచబడలేదుగా, స్త్రీ మోసపర అపరాధములో పడిపోయింది. అయినను వారి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము ప్రేమ పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండినట్లయితే, శిశువు యొక్క జన్మము ద్వారా, శిశువు యొక్క ప్రసూతి ద్వారా ఆమె రక్షించడానికి తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించగలడు. అటువంటి రక్షకుడిని నువ్వు ఆశ్రయించి ఈ వేడుకల్లో పాల్గొని ఆ దీవెనను పొందవలసిన ఆవశ్యకత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చి నీ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకోకుండా ఏ ప్రభువు నీకోసం వచ్చాడో ఆ ప్రభువుని నీ హృదయంలో స్వీకరించు. ఇదే రక్షణ దినము, ఈరోజే నీది అని ఆశ్రయించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు యొక్క మాటలు మీ హృదయంలో భద్రపరచాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. క్రియేషన్, టెంప్టేషన్, సాల్వేషన్, దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను, నశించిన దాని మీదకి రక్షించడానికి వచ్చావని ప్రభువ, మరణ భయం నుంచి, దాస్యము నుంచి విడుదల కలిగించడానికి నీవు కూడా రక్త మాంసములలో పాలివాడగలిగావని ప్రభువ, అపవాదులు లయము చేయడానికి క్రియలు లోకానికి వచ్చావని ప్రభువ, జ్ఞాప పాపాలు తీసివేయడానికి వచ్చావని జ్ఞాపకం చేసుకున్నావు. నయనానికే స్తోత్రాలు. రక్షించేవాడువి, కాపాడేవాడువి, పోషించేవాడువి, పరలోకము చేర్చేవాడువి నీవు నాయనా. నిన్ను ఆశ్రయించాం ఈ 22 క్రిస్మస్ వేడుకలలో. ఈ బిడ్డ నిన్ను చేర్చుకుని, నిన్ను విశ్వసించి నీ బిడ్డలుగా చేసుకుని నీ దేవుని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.